మైగ్రేన్ భుజం నొప్పి నడుం నొప్పి మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీషా. సో గోల్డ్ సిరీస్ లో భాగంగా గోల్డ్ ప్రతిరోజు మూమెంట్ ఎలా ఉంది అన్న విషయాలు మనం మాట్లాడుకున్నప్పటికీ, అంటే గోల్డ్ లో ప్రతిరోజు ఏదో ఒక చేంజ్ వల్ల గోల్డ్ లో మనము అప్స్ కావచ్చు డౌన్స్ కావచ్చు చూస్తూ ఉన్నాం. అండ్ అదేవిధంగా అమెరికాలో అయితే ఎలక్షన్స్ కూడా జరిగాయి కాబట్టి దాని ప్రభావం గోల్డ్ మీద ఎలా ఉంటుంది, పెరుగుతుందంటారా తగ్గుతుందంటారా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పుకోవాలి అంటే గోల్డ్ ట్రెండ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎనీ కైండ్ ఆఫ్ అ పొలిటికల్ సినారియో ఎలక్షన్స్ వైపుగా చూసుకోండి. ఎందుకంటే ఎలక్షన్స్ అవుట్కమ్ కానివ్వండి ఆర్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చే ముందు ఉన్న టెన్షన్ కానివ్వండి, బేసిక్గా ఏంటంటే ఇవన్నిటికీ కంపెనీస్ ఏవైతే ఆపరేట్ చేస్తాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో ఉన్న షేర్స్ ఉంటాయి కదా, వాటికి అవసరం. గోల్డ్కి ఎటువంటి కైండ్ ఆఫ్ కనెక్షన్స్ లేవు బికాస్ మెనీ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు లింక్ విత్ ది రిజల్ట్స్ ఆఫ్ ది అమెరికా. అన్సర్టనిటీ అనేది రిజల్ట్ వచ్చే ముందు ఎలాగో ఉంటుంది, ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు అని చెప్పేసి, అది ఒక ఆతృత మాత్రమే. బికాస్ ఇట్స్ లైక్ యాజ్ యు నో అన్నోన్ ఫియర్, దానికి ఒక మీనింగ్ అంటూ ఉండదు, బట్ అన్నోన్ ఫియర్కి జనరల్గా ఏంటంటే దాన్ని దీన్ని ముడిపెడతారు అనమాట. బట్ నిజంగా చెప్పాలి అంటే గోల్డ్ ఓన్లీ రైజెస్ హయ్యర్ అండ్ గోస్ డౌన్ ఆన్ టూ థింగ్స్. ఒకటి ఏంటంటే గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ ఎంత ఉంది, నేను చెప్పినట్టుగా దెర్ ఇస్ అ స్ట్రాంగ్ రూమర్ బట్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్ టు ప్రూవ్ దాట్, బట్ బ్లాక్ మనీ ఈజ్ బయింగ్ గోల్డ్. చాలా బ్లాక్ మనీ ఏం చేస్తుందంటే అది ప్రతి దేశంలో అండి, ప్రపంచంలో, నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ ఇండియా, ఒక ఇండియాలో కొట్టే గోల్డ్ పెరగదు. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో అందరు కలిసి అన్ని కంట్రీస్లో ఒకటేసారి బ్లాక్ మనీ పుంజుకుంటూ వచ్చింది అనుకోండి, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తే అప్పుడు రేట్స్ పెరుగుతాయి బికాస్ డిమాండ్ ఉంటుంది కాబట్టి. ఇకపోతే రెండోది, బ్లాక్ మనీ ఒకవేళ మార్కెట్లోకి రావట్లేదు, కొనట్లేదు, మరీ ఎక్కువగా కొంచెం కొంచెం కొంటున్నారేమో కానీ మేజర్గా కొనట్లేదు అంటే అయినా కానీ గోల్డ్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అప్పుడు? బికాస్ ఆఫ్ అ వార్ సిచ్యువేషన్. ఏమవుతుందంటే ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకున్నారనుకోండి దేశాలు, ఎవరో ఒక్కరు ఓడిపోవాల్సిందే. సో ఓడిపోయిన దేశానికి కరెన్సీ విలువ జీరో అయిపోతుంది, జీరో అయిపోతుంది కదా అనే భయంతో ఆ దేశంలో ఉన్న రెండు దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారండి, ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉందాము అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉన్న కరెన్సీని గోల్డ్లో కన్వర్ట్ చేసుకుంటారు, అంటే సింపుల్గా వెళ్ళి గోల్డ్ కొనుక్కుంటారు. ఎందుకంటే గెలిచిన తర్వాత ఎలాగో మనకు తెలిసిపోతుంది కాబట్టి అప్పుడు మనం కావాలంటే గోల్డ్ అమ్ముకుందాము, కరెన్సీ చేసుకుందాం. సో అలాంటి ఆలోచనతో ఏం చేస్తారంటే ముందు జాగ్రత్త చర్యగా, సో పీపుల్ గో ఇన్ టు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ గోల్డ్. సో గోల్డ్ ఈ మేజర్ రీజన్స్ వల్లనే గోల్డ్ పెరగడం జరుగుతుంది. కానీ గోల్డ్ పడిపోతుంది చూడండి, ఇప్పుడు అందరు ఏమంటున్నారంటే యుఎస్లో లైక్ యూనో ఒకరు వస్తాననుకున్నారు కానీ ఇంకొకరు వచ్చారు, అవన్నీ పక్కన పెడితే గోల్డ్ హ్యూజ్ ఫాల్ని మనం ముందు నుంచే టెక్నికల్గా ప్రెడిక్ట్ చేశాము, 8,140, 8,200 పర్ గ్రామ్ 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే అక్కడి నుంచి మీకు గోల్డ్ 8,200 రూపీస్ నుంచి పర్ గ్రామ్ ఇట్ హాస్ ఫాలన్ అప్ టు 7,856. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే నిన్నటి నుంచి ఒక రోజులో మనం చూసుకుంటే మేజర్గా 8,035 రూపాయలు ఉన్న షేర్ కాస్త మీకు పర్ గ్రామ్ నుంచి 7,856 వచ్చిందంటే ఆల్మోస్ట్ అబౌట్ 400 రూపీస్ కరెక్ట్ అయిందండి 24 క్యారెట్. ఈ మధ్య కాలంలో మనం చూసిన ఎక్కువ పెద్ద ఫాల్ అంటే ఇదే అని చెప్పి, అబ్సల్యూట్లీ 400 రూపీస్ ఫాల్ పర్ గ్రామ్ అంటే మీకు 10 గ్రామ్స్ కి దాదాపు 4,000 రూపీస్ ఫాల్. అది ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్, 1,500 పెడితేనే పండుగలు చేసుకుంటారు, ఇక్కడ 4,000 రూపాయలు పడిపోయింది మీకు. సో 200 ఏదైతే మనం 22 క్యారెట్ గోల్డ్ చూస్తున్నాం కదా, అది కూడా యాక్చువల్గా ఇట్ వాస్ ట్రేడింగ్ అబౌవ్ 7,400, 7,365 నుంచి నిన్న ఉండింది, ఇవాళ చూసుకుంటే 7,200. అందరూ ఏమంటున్నారంటే ఓహో గెలిచే వాళ్ళు గెలవలేదు కాబట్టి ఇప్పుడు ఇండియాకి సపోర్ట్ ఉండదు, దిస్ ఇస్ ఆల్ యునో నాట్ రియల్లీ కోరిలేటెడ్ విత్ గోల్డ్. సో ప్లీజ్ అండర్స్టాండ్, గోల్డ్ పడక ముందే రిజల్ట్స్ వచ్చే ముందే మనం యాక్చువల్గా 2 డేస్ బ్యాక్ చెప్పాం, రిజల్ట్స్ నిన్నొచ్చాయి, నిన్నొచ్చాయి, రాత్రి నుంచి స్టార్ట్ అయితే నిన్న ఇండియన్ టైం ప్రకారంగా పొద్దున అంతా కనిపించింది. సో నిజం ఏంటంటే మార్కెట్లో గోల్డ్ బాగా ఓవర్ హీటెడ్గా ఉంది, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, 75,000 వెళ్ళిన తర్వాత 67 రావడం జరిగింది, 67 నుంచి ఒకటేసారి 82 వెళ్ళడం జరిగింది. సో 67 నుంచి 82,000 మీకు అసలు రైస్ కనబడట్లేదా? ఎంతోమంది ఆ విషయం ఆలోచించాలి. ఇక్కడ మీకు 70 నుంచి 80 అనుకుంటేనే 10,000, పైగా 82లో ఇంకొక 2,000 ప్లస్గా పెరిగింది, కింద 3,000 పడింది, అంటే 15,000 రూపాయలు బంగారం పెరిగినప్పుడు ఒక 4,000 పడిపోవడం చాలా సాధారణం. ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. సో పీపుల్ మస్ట్ అండర్స్టాండ్, ప్లీజ్ పొలిటికల్ రిజల్ట్స్తో దీన్ని పోల్చుకోకండి, బాగా పెరిగింది కాబట్టి సందర్భం ఉంది, ఛాన్స్ ఉంది, కొట్టేయండి కిందికి, దట్స్ హౌ ద సెల్లింగ్ స్టార్టెడ్, ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది. సో మనం చూసుకుంటే
25th October na gold was trading at around 77,836 rupees futures maatladutunnanu. I'm talking about MCX futures gold. Akkadi nunchi meeku inkoka vishayam kuda cheppa. డబల్ టాప్ వచ్చిందో అక్కడి నుంచి ఘోరంగా ఫాల్ ఉంటుందన్న విషయం కూడా నేను మీకు క్లోజ్ గా ఇది ఒక సీక్రెట్ చెప్తానని చెప్పి నేర్పించాను కూడా లాస్ట్ ఎపిసోడ్ లో. ఇట్ వాజ్ వెంట అప్ అరౌండ్ 79,772 వరకు వెళ్ళింది. దాని తర్వాత ఇంకొక టాప్ క్రియేట్ చేసింది 79,760, అంటే 772 కి 760 కి మధ్యలో 12 రూపాయలు గ్యాప్ అనమాట. అది కొంచెం ఎక్కువగా బార్ వెళ్ళింది, ఇది కొంచెం తక్కువగా వెళ్ళింది. అలాంటి టైంలోనే మీకు బంగారం సెల్లింగ్ ఎక్కువగా వస్తుంది, ఇది ఒక టాప్ సీక్రెట్ గుర్తుపెట్టుకోవడం చెప్పాను కూడా. అది కూడా ఫాల్ ముందే మనం చెప్పాం. సో చూడండి అక్కడ నుంచి మీకు ద గోల్డ్ హెస్ ఫాలన్ అప్ టు 77,000. సో దాదాపు 80,000 నుంచి మీకు ఫ్యూచర్స్ లో 3,000 రూపాయలు, క్యాష్ లో చూసుకుంటే మీకు స్పాట్ బంగారం చూసుకుంటే 8,200 నుంచి 78,000 వరకు పడింది. సో అక్కడ 4,000 ఇక్కడ 3,000 కరెక్షన్, అంటే ప్రతి 1,000 రూపాయలు ఫాల్ కి 100,000 రూపాయలు ప్రాఫిట్ అండి. అంటే 3 లక్షల అక్షరాల మీ ముందు కనబడుతుంది ఇక్కడ. అది కూడా మనం చూసుకుంటే ఫ్రమ్ విచ్ డే, ఆన్ ది డేట్ ఆఫ్ 30th of October నుంచి, ఇది నిన్నటి డేట్ మనం చూస్తున్నాము, 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు మన ముహూర్తం అదే కదా సాధారణంగా. సో ఆ దరిదాపుల్లో మీకు జస్ట్ ఎగ్జాక్ట్లీ 30th నుంచి 6th అనుకుంటే 5-6 రోజుల్లో 3 లక్షల రూపాయలు ప్రాఫిట్ అండి. ఎవరు ఇస్తారండి, ఏ బిజినెస్ లో ఇస్తారు మీకు? సో అలాంటి చిన్న చిన్న టూల్స్ మనం నేర్చుకుంటే చాలు, లైఫ్ లో ఆల్రెడీ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి, టెన్షన్స్ చాలా ఉన్నాయి. సో కాబట్టి ట్రేడింగ్ చేసేటప్పుడన్నా కనీసము మీ టెన్షన్స్ ని తగ్గించుకోవాలి అనుకుంటే ఇలాంటి కోర్సెస్ నేర్చుకుంటే మీరే సక్సెస్ఫుల్ అవుతారు, ట్రై చేయండి. అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ ఆ కోర్సెస్ నేర్చుకోవాలి అన్న, ఈ చార్ట్ అనాలిసిస్ గురించి ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు పెరుగుతుంది, దీని మీద ప్రభావం ఎలా ఉంటుంది, ఇవన్నిటి గురించి, అండ్ అలాగే అప్పులు ఉన్నాయి అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక హై ఇన్వెస్ట్మెంట్ వచ్చేలాగా ఒక మంచి మార్గాన్ని చూస్ చేసుకోవాలి, హై రిటర్న్స్ వచ్చేలాగా అంటే ఎలా? మీరు అడిగిన ప్రశ్న అబ్సల్యూట్లీ అందరి మైండ్ లో ఇదే టెన్షన్. ఎందుకంటే వర్క్ అందరికీ వచ్చండి, ఎందుకంటే ఒక క్వాలిఫికేషన్ అందరి దగ్గర ఉంటుంది. చిన్నో పెద్దో కాస్త చదువుకుంటారు, టెన్త్ పాస్ అవుతారు, చిన్న ఉద్యోగం చేసుకుంటారు, డిగ్రీలు పాస్ అవుతారు, కొంచెం పెద్ద ఉద్యోగం చేస్తారు, ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే మరీ పెద్ద ఉద్యోగాలు వస్తాయి. సో వాళ్ళ వాళ్ళ వర్క్లో వాళ్ళు నిపుణులు, వాళ్ళకి ఎక్స్పర్ట్స్ అనమాట. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్షియల్ ప్లానింగ్ దే ఆర్ జీరో. ఎంతో పెద్ద పెద్ద రిచ్ పర్సన్స్ బిజినెస్ లో వాళ్ళు ఏమంటున్నారంటే బిజినెస్ లో డబ్బు ఎలా సంపాదించాలో నాకు తెలుసు అండి, కానీ ఆ డబ్బుని నేను ఎలా చేసుకోవాలి నాకు తెలియదు, సో ప్లీజ్ గైడ్ మీ అంటారు. సో సింపుల్ గా అంటాను సార్, ఒక డాక్టర్ పని డాక్టర్ చేయాలి, ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ పని ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ గా చేస్తున్నారు, కానీ మీరేం చేస్తున్నారు, మీరు నేర్చుకుంటున్నారా లేదా? డాక్టర్ పని మనం నేర్చుకునే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పోయినా కానీ అది మందులు అవసరమా కాదా అది మనకు చెప్తారు. అలాగే ఇందులో కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ మేమేమంటున్నామంటే అందరూ వచ్చేసేసి డిపెండ్ అవ్వమని చెప్పట్లేదు, నేర్చుకుని వెళ్ళిపోయి మీకు మీరే చేసుకోండి. సో ఫర్ దాట్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయమని చెప్తాను. బికాజ్ ఒక్క రోజులోనే మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాస్ అటెండ్ అయ్యేసి ఈ క్లాసెస్లో మీరు ఏదైతే నాలెడ్జ్ తెచ్చుకుంటారో మీకు మీరే మీ కాళ్ళ మీద నిలబడతారు. చిన్నతనంలో మీరు ఎప్పుడైతే కాలం మీద నిలబడినప్పుడు మీ తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా, అలాగా ఈ రోజు మీ కాలం మీద మీరు నిలబడాలి అంటే ఆ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఒకటే సపోర్ట్. సో గో హెడ్, టైం వేస్ట్ చేసుకోకండి, ఇమీడియట్గా కాల్ చేసి రిజిస్టర్ చేసుకోమని చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.